టోటల్ గా బ్రస్ట్ పట్టించారు. నిన్న నడ్డా గారు చాలా ఓపెన్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. భారతదేశంలో కరప్టెడ్ ముఖ్యమంత్రి అంటే అది కేసీఆర్ అని చెప్పి పేరు తెచ్చుకున్నారు. ఓనాడు గొప్ప పేరున్న తెలంగాణ, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, భారతదేశంనే ఒక రిచెస్ట్ వరల్డ్నే రిచెస్ట్ స్టేట్ గా ఉన్న తెలంగాణ అని ఇవాళ కేసీఆర్ ఏదైతున్నాడో ఇంత దిగజార్చడం అనేది నిజంగా మా తెలంగాణ ప్రజలందరం కూడా సిగ్గుపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆనాడు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు పోయినా దానికి వాళ్ళకు ఫికర్ చేయకుండా, వాళ్ళ పండుగలు చేసుకోకుండా, పిల్లల కొత్త బట్టలు ఇప్పియకుండా, పటాకులు ఇప్పియకుండా అందరూ కూడా ధర్నాలు చేసి 27 రోజులు ఏతుందో పస్తులుండి ఈ తెలంగాణను సాధించుకుంటే ఈ తెలంగాణ సాధించిన తప్పి అని చెప్పి ఆశించిన ప్రజలు ఇవాళ తెలంగాణకి ఇటువంటి చెడ్డ పేరు వస్తుంటే అసలు సిగ్గుపడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కేసీఆర్ ఆయనకు సొంత లాభం, కుటుంబ పాలన, కరప్షన్ ఇవన్నీ కూడా ఎక్కువైందని చెప్పి మీకు అందరూ తెలిసిందే. ఇవాళ కేసీఆర్ ఆల్రెడీ ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆనాడు దుబ్బాక, దాని తర్వాత జీహెచ్ఎంసీ, దాని తర్వాత వరంగల్లో, హుజూరాబాద్ లో ప్రజలందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగానే ఆయన దిమ్మదిరిపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కేసీఆర్ తెలంగాణ ప్రజలను చాలా తప్పుగా అంచనా వేసింది. ఆయన ఏమనుకున్నాడు, ఖాళీ డబ్బుకు మందుకు లొంగిపోతారు, డబ్బుకు మందుకు లొంగిపోతారు ఈ ప్రజలు అని చెప్పి ఆయన అనుకున్నవన్నింటిని కూడా ఇవాళ ప్రజలు ఉల్టా చేసిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన ఇచ్చిన పైసలను, ఆయన ఇచ్చిన మందును అన్ని కూడా వాళ్ళు తీసుకొని ఇవి మా పైసలు, మా సొంత పైసలు, మా తెలంగాణ పైసలు, మేము సాధించిన పైసలు, మేము ట్యాక్స్ కడుతున్న పైసలను నీవు మాకు తిరిగిస్తావా అని చెప్పి తీసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళా కేసీఆర్ ఓటమి చేశారని ముందు ముందు ఈయన ఆటలు సాగవని చెప్పటానికే ఇవాళ ఇది నిదర్శనం. ఇవాళ బండి ఒక నాయకుడు ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చి ఇవాళ కేసీఆర్ ను ఓపెన్ గా నిన్న స్టేట్మెంట్ ఇచ్చే ఇవ్వడం కూడా మీరందరూ చూడడం జరిగింది. అంటే ఇంకా కేంద్రం ఆగదు, కేసీఆర్ గారి పతనం మొదలైందని చెప్పి ఇది నాంది అని చెప్పి తెలియజేస్తున్నారు.